హాయ్ గాయ్స్, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే యూట్యూబ్లో వరుణ్ టైమ్ అని టైప్ చేసి ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా నా లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ మెయిల్లో పొందొచ్చు మరియు యూట్యూబ్లో పొందొచ్చు. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ 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 డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది వరుణ్ టైమ్. హాయ్ గాయస్, ఇవాళ వీడియోలో మనం విండోస్ షార్ట్కట్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి చాలామంది ఐకాన్స్ క్లిక్ చేయాలంటే మౌస్ యూజ్ చేస్తారు. అలా కాకుండా మనం ఏం చేయొచ్చు అంటే విండో ఎం కొట్టండి, ఓకేనా? విండో ఎం కొట్టి ఇట్లా వెళ్ళిపోవచ్చు, ఓకేనా? డైరెక్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫైర్ ఫాక్స్ ఓపెన్ చేయాలనుకో, డైరెక్ట్ F4 చేయండి. ఎఫ్ఐ అనగానే వచ్చేసింది, చూసారా? ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ దగ్గర పోవాలనుకో, సీఓ ఇలా కొట్టేసి ఎంటర్ కొట్టేస్తే అక్కడికి వచ్చేస్తుంది, ఓకేనా? నెక్స్ట్ మై కంప్యూటర్లో పోవాలంటే ఇలా వెళ్తాం. కా ఇదంతా లేకుండా డైరెక్ట్ ఏం చేయను అంటే విండో ఈ కొట్టండి, విండో ప్లస్ ఈ కొడితే డైరెక్ట్ ఓపెన్ అవుతుంది. ఇలాంటి బాక్సులు క్లోజ్ చేయాలంటే ఏం చేయను అంటే ఆల్ట్ F4 కొట్టండి, డైరెక్ట్ పోతుంది. రిఫ్రెష్ చేయాలంటే అందరికి తెలుసు F5. నెక్స్ట్ వచ్చేసి స్టార్ట్ అంటే విండో. నెక్స్ట్ క్రోమ్ ఓపెన్ చేశాను. దీన్ని మినిమైజ్ చేయాలంటే ఏం చేయను అంటే విండో D కొట్టాను, మినిమైజ్ అయితే. మళ్ళీ ఓపెన్ కావాలంటే, రీఓపెన్ కావాలంటే విండో D కొట్టాను, ఓపెన్ అంతే, అది మళ్ళీ ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి సైజ్ తగ్గించాలనుకోండి, ఏం చేయండి అంటే విండో డౌన్ ఆరోకి కొట్టండి, రీస్టోర్ అయితే. మళ్ళీ మినిమైజ్ అంటే ఇలా అవుతుంది, మళ్ళీ అప్పర్ ఆరోకి ప్రెస్ చేస్తే సరిపోద్ది. నెక్స్ట్ మనం ఇక్కడ, నేను ఇక్కడ చూస్తే రెండు అప్లికేషన్స్ ఓపెన్ చేశాను. ఇలా డైరెక్ట్ వెళ్ళాలంటే ఏం చేయను అంటే విండో ట్యాబ్ కొట్టండి, చూసారా? విండో ట్యాబ్ కొడితే ఏమేమి మినిమైజ్ ఉన్నాయో వచ్చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ డెస్క్టాప్ కావాలో వదిలేస్తే అక్కడికి వచ్చేస్తాయి. కంట్రోల్ విండో ట్యాబ్ కొట్టినాం అనుకో, ఫ్రీజ్ అవుతుంది అంటే స్లోగా వస్తుంది. ఇప్పుడు కంట్రోల్ విండో ట్యాబ్ కొడుతున్నా. ఇప్పుడు కంట్రోల్ విండో ట్యాబ్ కొట్టిన తర్వాత నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఇది కావాలి, దీని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ వచ్చేస్తాను అలా అన్నమాట, ఫ్రీజింగ్లో ఉంచవచ్చు. ఇలా ఏ బాక్స్లో ఓపెన్ అయినా మీరు దీన్ని మినిమైజ్ చేయాలనుకో, ఇంకో షార్ట్కట్ ఉంది, ఆల్ట్ స్పేస్ బార్ కొట్టేస్తే ఆడ చిన్న డ్రాప్ డౌన్ ఆరో బాక్స్ వస్తుంది. ఇక్కడ మీకు ఆరు కొట్టిరనుకో, రీస్టోర్ చిన్నగా అయిపోతుంది, ఓకేనా? మళ్ళీ నేను ఆల్ట్ స్పేస్ బార్ వస్తున్నా, ఇక్కడ మ్యాక్సిమైజ్ కావాలి అంటే ఎక్స్ డైరెక్ట్, ఓకేనా? మౌస్ యూజ్ చేయకుండా. ఇప్పుడు ఈ పెద్ద బాక్స్ మొత్తం పోవాలంటే ఆల్ట్ F4 కొట్టండి, ఎగిరిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు నేను విండో మై కంప్యూటర్ ఓపెన్ చేసిన, మీకు ఇల్లు ఒక ఫైల్ దొరకట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ టైప్ చేస్తున్నాను VARUN, చూసారు? VARUN మీద ఏమేమి ఫైల్స్ ఉన్నాయో చూపిస్తుంది డైరెక్ట్గా. ఇక్కడ నేను ఇక్కడ కొడుతున్నా VARUN, వరుణ్ మీద ఏమేమి ఉన్నాయో ఫైల్స్ ఉన్నాయో చూపిస్తాయి డైరెక్ట్గా సెర్చ్ చేయొచ్చు. ఇలా కాకుండా మీరు ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్ F1 క్లిక్ చేసినా కానీ, సారీ, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు దీన్ని రీనేమ్ పెట్టాలంటే చాలామంది ఏం చేస్తున్నారు అంటే ఇక్కడ థంబ్ నెయిల్స్ అనేది, ఇక్కడ రికార్డ్ అనేది, దీని మీద క్లిక్ చేస్తున్నాను. దీనికి రీనేమ్ పెట్టాలంటే రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ రీనేమ్ మీద క్లిక్ చేస్తారు. ఇదంతా ప్రాసెస్ చేయకుండా ఏం చేయండి అంటే దీన్ని సెలెక్ట్ చేసుకోండి, సింపుల్గా F2 కొట్టండి, రీనేమ్ వచ్చేస్తుంది, ఓకేనా? ఇంతే, సింపుల్ F2 కొట్టేస్తే అయిపోతుంది.
ఇప్పుడు ఇంకోటి వచ్చేసి ఇది ఓపెన్ చేసిన ఫోటోషాప్ ఇట్లా ఓపెన్ ఉంది. ఫోటోషాప్ మినిమైజ్లో పెడుతున్నా. ఇప్పుడు ఈ బటన్ నేను ఇక్కడ ఏం చేయను అంటే విండో రైట్ ఆరో కీ ప్రెస్ చేయండి, అంటే సైడ్లోకి వచ్చేస్తాను అనమాట. నేను ఇది ఓపెన్లో ఉంచిన, మళ్ళీ క్రోమ్ ఓపెన్ చేస్తున్నా. ఈ క్రోమ్ మనకు సైడ్ కావాలంటే ఏం చేయాలంటే విండో ఇక్కడ చూడండి, నేను ఇక్కడ క్రోమ్ ఓపెన్ చేసిన ఒకటి, ఓకేనా, ఫుల్ సైజ్లో క్రోమ్ ఓపెన్ చేసిన, ఇక్కడ ఇది ఓపెన్ చేసిన, రెండు బాక్సెస్ ఓపెన్ చేసిన కదా. ఇది నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ నేను క్రోమ్ మీదకి వెళ్ళిపోయినా. ఇప్పుడు క్రోమ్ మనకు సైడ్లో కావాలంటే ఏం చేయాలంటే ఈ విండో పట్టుకొని రైట్ ఆరో కీ ప్రెస్ చేస్తే ఈ ఫోటోషాప్లో సైడ్కి వచ్చింది చూసారా, ఇలా చేయొచ్చు అనమాట. ఓకే, ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఇప్పుడు ఈ ఐకాన్స్ అన్నీ పెద్ద చేయాలనుకోండి, ఇవన్నీ ఇలా సెలెక్ట్ చేసుకోండి. మొత్తం సెలెక్ట్ చేసుకున్న తర్వాత కంట్రోల్ మౌస్ స్క్రోల్ బటన్ ఉంటుంది కదా, దాన్ని ఇలా ఇట్లా అన్నారంటే ఎంత పెద్దగా అంటే అంత పెద్దగా అవుతుంది. ఓకేనా, ఇలా ఇలా వేసుకోవచ్చు అనమాట. కొద్దిగా పెద్ద అయ్యేది, ఓకేనా, ఇలా వేయచ్చు అనమాట. ఓకేనా, ఇలా ఇలా వేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.